రాష్ట్రం సినీ పరిశ్రమ వికాసానికి విశాఖ చిరునామాగా మారుతుందని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. నగరంలో రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ను ఆయన ప్రారంభించారు. సినీ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణనిచ్చే ఈ తరహా సంస్థల వల్ల ఔత్సాహిక నటీనటులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. బొంబాయిలో చూశాను, ఆ తర్వాత హైదరాబాద్లో చూశాను. ఇప్పుడు వైజాగ్ హైదరాబాద్ తలదన్నేలాగా ఇది చేశారు. ఇక్కడ ధైర్యంగా ఇంత ఎక్విప్మెంట్, ఇంత పెట్టుబడి పెట్టి, కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విషయం చూస్తే నిజంగా చెప్తున్నాను, విశాఖపట్నం ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ప్లేస్ ఫర్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అని చెప్పి నాకు అందం. దానికి ఫస్ట్ గేర్ వీళ్ళే వేశారు. దానికి నిజంగా రిసల్ని నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే ప్రతి వయసులోనూ వీళ్ళు టేక్ కేర్ తీసుకున్నారు. ఆ ఆడిటోరియంలో కానీ లేకపోతే థియేటర్ సౌండ్ సిస్టంలో కానీ ఎక్విప్మెంట్లో కానీ క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఏదైతే ఉందో అటువంటి ఎక్విప్మెంట్ మళ్ళీ వీళ్ళే పెట్టారని చెప్పి వీళ్ళు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది.